ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే అందర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ట్వెల్వ్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ చేశారు చాలా మంది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మనం కనుక చూస్తే వాళ్ళు అచీవ్మెంట్ చేసింది ఏదైతే ఉంటుందో చాలా హ్యాపీ అనిపించింది ఒక మనీ అనే కాదు చాలామంది చాలా విషయాల్లో బ్లాకేజెస్ని క్రియేట్ చేసుకుని ఆగిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు వాళ్ళందరికీ కూడా రూట్ దొరికిందని చెప్పాలి ఎస్పెషల్లీ ఒకసారి మనం లక్ష్మీదేవి గురించి వీడియో చేసినప్పుడు చాలా మంది కింద కామెంట్స్ పెట్టారు అందులో ఒక కామన్ డౌట్ పెద్ద ఇల్లు ఉండాలని చాలా మందికుంటూ ఉంటుంది బట్ ఇల్లు చిన్నదైనా ఏ విధంగా అరేంజ్ చేయాలి అంటే ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అంటారు ఇల్లే లక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటుంటాం ఇంటిని బట్టే వచ్చిన డబ్బు స్థిరంగా ఉండాలి అన్నా పోవాలన్నా డిపెండ్ అయి ఉంటూ ఉంటుంది సో నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ వైబ్స్ ఉండాలి అన్నా ఇల్లు చిన్నది అయినా థింగ్స్ని అరేంజ్ చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ తీరి అని చెప్తుంది ఎస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మన ఇల్లు ఒళ్ళు ఎంత బాగుంటే సో అంటే అంటే పీపుల్ మనకు అంత ఈజీగా అంటే తెలిసిపోతుంది ఆ పర్సన్ మెయింటెనెన్స్ బట్టి ఓకే విల్ రిచ్ పూరా మిడిల్ క్లాస్ తెలిసిపోతుంటుంది అయితే చాలామందికి ఒకే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఓన్ హౌస్ కాదు డ్రీమ్ హౌస్ ఉండాలి అందరికీ కూడా సో అందుకే మహాత్మా గాంధీ గారికి చెప్తారు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సొంత ఇల్లు అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది హౌస్ అయితే ఓన్హౌస్ కొంతమంది కొనుక్కుంటారు బడ్జెట్ బట్టి చాలా పెద్దగా కొనుక్కోవాలనుకుంటారు కానీ వాళ్ళకున్న బడ్జెట్లో అయిపోతుంది ఎస్ సో నేనేమంటానంటే మీ దగ్గర ఉన్న ఏదైతే బడ్జెట్ ఉందో దాంట్లో ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంట్లో అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే తక్కువ స్పేస్లో రిచ్గా ఎలా మెయింటెనెన్స్ చేయాలి అని చెప్తానండి దీనికి ఒక త్రీ పవర్ఫుల్ టిప్స్ ఇస్తాను అంటే ఎలా మన స్పేస్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ టిప్ నెంబర్ వన్ మన ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ అండి హాల్ ఏదైతే ఉందో హాల్ని చాలామందికి ఎలా ఉంటుందంటే ఆఫీస్ రూమ్ ఒకటి ఉండాలి త్రీ బెడ్రూమ్ ఉండాలి ఫోర్ బెడ్రూమ్ నాకు సెపరేట్ ఆఫీస్ రూమ్ ఉండాలి కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడే ఇది కూర్చుంటారు అక్కడే అందరూ ఉంటుంటారే రా వర్క్ చేస్తుంటుంటే ఉంటుంటే డిస్టర్బెన్స్ చేస్తారు అని చెప్పేసి అని ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు మీకు తెలిసి బయట ఆఫీస్ రెంట్లు అవి చాలా ఎక్కువ అయితే నేను చెప్పేది అంటే మన ఇంట్లో హాల్ని వేసేసి సపరేట్గా చేయాలి అంటే రెండు రూమ్స్గా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఎక్కడ కూర్చోబెట్టుకోలే తెలియదు కూర్చున్నప్పుడు అటు ఇటు చాలా మంది తిరుగుతుంటుంటారు ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంటది అనమాట సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో హాల్ని మీరు ఏం చేయాలి టూ రూమ్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఒక రిచ్ రిచ్క్నెస్ వస్తుందండి ఆ కట్టించుకుని ఏమంటానంటే కొంచెం మంచి వాడాలి చాలా మంచి తప్పేటంటే రిచ్గా ఉండాలనుకుంటారు చీరలు పుట్టేసేస్తుంటూ ఉంటారు బెడ్షీట్లు ఇలా రకరకాలు అలా కాకుండా రిచ్ మళ్ళీ చెప్తున్నానండి రిచ్ మెయింటెనెన్స్ ఉండాలి ఇల్లు కంపల్సరిగా ఎందుకంటే మనం ఎక్కువ టైం దాని ఆ ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం రిచ్ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్స్ రిచ్నెస్ అనమాట సో అదే ఇంకోటి ఏంటంటే టిప్ నెంబర్ టూ అరేంజ్ ఫర్నిచర్ చాలామంది అంతా కూడా మీకు తెలిసింది ఇంటీరియర్ డిజైనర్స్కి చాలా వాల్యూ ఉంది ఎందుకంటే తక్కువ స్పేస్లో ఇల్లుని చాలా అద్భుతంగా ఇంటీరియర్ డిజైనర్స్ చేయగలరు సో ఇప్పుడు చాలా ఇంటీరియర్ డిజైనర్స్ కూడా చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది అయితే నేనేమంటానంటే అరేంజ్ ఫర్నిచర్ మైండ్ ఫుల్లీ మనకి ఇంట్లో తక్కువ స్పేస్ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే ఫర్నిచర్ని చాలా మైండ్ ఫుల్గా అరేంజ్ చేసుకోవాలి అవసరమైతే ఇంటీరియర్ డిజైనర్ హెల్ప్ తీసుకోండి ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే అంటే ఎందుకు వాళ్ళే చేసేసుకుంటారు వాళ్ళకి ఎందుకు అంత డబ్బులు ఇవ్వాలి మనమే పెట్టేసుకుందాం అని పెట్టేసుకుంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడంతా కూడా బెడ్ కమ్ సోఫా అలాంటివి వస్తున్నాయి అలాంటి తక్కువ స్పేస్లో బెడ్ కమ్ సోఫా అలాంటివి పెట్టుకుంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది రిచ్ లుక్ రేషన్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇంకొంటే అవాయిడ్ బ్లాకింగ్ పాత్వీస్ అంటే ఇప్పుడు చాలా చాలామంది నడిచే దారిలో పనిచేది కొంతమంది ఇంట్లో నడిచే దారి కూడా ఉండదు ఏంటిది ఇంటికి రాగానే చిరాకేస్తూ ఉంటుంటారు అన్నమాట మన యొక్క మానసిక ప్రశాంతత ఇల్లు బట్టి ఆధారపడి ఉంటుంది అండి అందుకే ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్ళగానే పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్కి వెళ్ళగానే మైండ్ చాలా పీస్ఫుల్ అక్కడ కూర్చోకొని చాలా రిచ్గా ఫ్రెష్ నిజంగా ఆ హోటల్ అంతా మందే అని ఫీల్ అయిపోతుంటాం చాలా మంది సో అందువల్ల ఏంటంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా నీట్గా ఉంటే మన లైఫ్ కూడా అంతే నీట్గా ఉంటుందండి సో అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండి ఎప్పుడు కూడా సాఫాల్ ఇలాంటివన్నీ గోడకు ఉండాలన్నమాట కంపల్సరీగా గోడకు ఉండాలి అది ఒక టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక టెక్నిక్ ఇలాంటివన్నీ క్లాసెస్ కొనుక్కునే చెప్తుంటే ఇంపార్టెంట్ అనమాట ఇంకొకటి ఏంటి ఇప్పుడు అంతా కూడా ఎట్లా ఉందంటే పాత పడిపోయింది మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే కొంతమంది ఎలా ఉంటారంటే బాగా పాత బీరు వాడతారు అలాంటివన్నీ మార్చేయాలండి ఎందుకంటే బాగా కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్న వస్తువు ఏమవుతుందంటే సమ్ నెగిటివ్ ఎనర్జీస్ క్యారీ చేస్తుంటుంటాయి అది అంటే కొంతమంది వాడరు వాడకపోయినా ఇంట్లో ఉంచుకుంటారు అందుకే చూడండి ఇల్లు ఖాళీ చేసినప్పుడు చాలా పనికిరాని సామాన్లు అన్నీ వస్తాయి మా ఇల్లు బాగానే ఉంది నీట్గా ఉంది అంటారు ఎప్పుడైతే క్లీనింగ్ మొదలు పెడుతూ ఉంటుంటామో ఒక రూమ్ కి సరిపడా సామాన్ బయటకు వస్తా అందుకే మనకి ఏంటంటే ఈ పండగలని అవన్నీ దీనివల్ల ఏం చేస్తుంటాం ఎస్ క్లీనెస్ చేస్తుంటాం మనం బైక్స్ కడుగుతుంటాం దసరా అని సో ఈ విధంగా చేయాలి నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ తీసుకుంటే చూస్ స్మూతింగ్ కలర్స్ అండ్ సూతింగ్ కలర్స్ ఉండాలి స్మూతింగ్ కలర్స్ ఉండాలి ఇంతకుముందు నేను వీడియోలు చేశాను అండి కలర్స్ కలర్స్ సైకాలజీ చెప్పాను అంటే మనం కలర్స్ బట్టి కూడా హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఆపరేషన్ చేసినప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటారు ఎందుకంటే గ్రీన్ చూడడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది అండి ఫాస్ట్గా రికవర్ అవుతారు అందుకే చూడండి ఇప్పుడు ఇప్పుడు నేచర్ ఎలా ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా మనం అలా వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా పొలాలు చూడగానే ఒక గ్రీన్ చేటక్ అయిపోతారు అనమాట ఒక ఒక మైండ్ అంతా కూడా ఒక ప్రశాంతమైన స్థితికి వెళ్ళిపోతుంటారు సో చాలామంది ఎలా ఉంటారు అంటే ఇంట్లో అన్నీ ఒకటే కలర్లో కట్టిన్లు సోఫాలు అన్నీ డిఫరెంట్ కలర్ఫుల్గా ఉండాలంటే సో మన ఇల్లు కూడా మన మన లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే రెయిన్బో లాగా ఎలా ఉంటాయి ఇప్పుడు రెయిన్బో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్బో ఎందుకు అంత ఇష్టపడతాం అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మన ఇంట్లో కూడా అంటే డిఫరెంట్ కలర్స్ ఉండాలండి ఆ విధంగా అంటే బడ్జెట్ ఎన్ అన్నిటి కూడా ఏంటంటే బడ్జెట్ దగ్గర దొరికేస్తున్నాయండి మూడు వందల రూపాయలకు దొరుకుతున్నాయి మూడు వేలకు దొరుకుతున్నాయి మూడు లక్షలు కూడా దొరుకుతున్నాయి సో ఉన్నంతలో మీరు రిచ్గా బతకండి మాక్సిమం కొంతమంది ఎలా ఉంటారు అంటే ఏముందిలే ఇల్లుదే అని చెప్పేసి ఎలా పడతాలో నెగ్లెట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలు నడిచేది మీరు ఒక పెద్ద మ్యాట్ వేసుకుని దాని మీద కాల్ పెట్టండి ఎంత దీనిగా ఉంటుంది దీనికి ఉంటుంది కొంతమంది మ్యాట్లు ఇంట్లో మ్యాట్లు ఉంటే చిరిగిపోయింది అనమాట బాగా అది అది ఇలా ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా మార్చపడిపోతుంటుంది మళ్ళీ దాన్ని ఇలా తీసుకోవాలి మళ్ళీ దాన్ని ఇలా తీసుకొని కాలు తుడుచుకుంటూ ఉంటుంటారు అంటే ఆ నేలకి ఆ మ్యాట్కి సంబంధం ఉండదు అంటికి పోయి ఉంటుంది అనమాట అది అది కూడా మ్యాట అంటికినట్టే ఉంటుంది కాల్ వేసినా కూడా ఒక రిచ్ అనమాట ఇప్పుడు నేను ఒకళ్ళు ఇంటికి వెళ్ళాను ఇంటికి కాస్ట్లీ మ్యాట్ కొనుక్కుని అంటే ఎంత ఉంటుంది సరే ఒక ఆరు ఆరు వందలా మ్యాటా అని అంటారండి అంటే యూనివర్స్ వస్తుంది యూనివర్స్ అలా చూస్తుంది మిలినర్ మిడిల్ క్లాస్ యాక్షన్లోకి దిగిపోతుంది నేను క్లాసెస్లో బాగా చెప్తానమాట మిడిల్ క్లాస్ టు మిలినియర్ యాక్షన్కి ఎలా వెళ్ళాలి నుండి చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ చేసి తప్పేటంటే రిచ్గా అనుకుంటారు కానీ యాక్షన్కి వచ్చేసరికి మిడిల్ క్లాస్ పడిపోతుంటుంటారు సో బిల్కర్స్ ఒక మాట అంటారు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు పేదవాడిగా చనిపోతే మన తప్పు బట్ ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మిడిల్ క్లాస్ పర్సన్గా ఉండడం కాదు మిడిల్ క్లాస్ పర్సన్గా చనిపోతే మన తప్పు ఎందుకంటే ఈరోజు ఎలా ఉందంటే పిల్లలు కానీ మనం ఎంత ఆస్తి ఇచ్చాం దాన్ని బట్టి కూడా ఫోటో ఆధారపడి ఉంటుంది అంటే బాగా కోట్లు కోట్లు ఆశిస్తే ఫోటో ఒక ప్లేస్లో ఉంటుంది లేకపోతే తిడుతుంటూ ఉంటారు మా నాన్న మాకు ఏమి ఇచ్చారు ఇలాంటివన్నీ వాళ్ళు కూడా ఉంటుంటారు సో అందువల్ల గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి టిప్స్ ఫాలో అయితే కలర్స్ బట్టి కూడా అండి సైకాలజీ నేను సైకాలజీ చెప్తున్నాను కలర్స్ బట్టి కూడా మన మూడు ఆధారపడి ఉంటుందండి మీరు బంగారం కలర్ నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పానండి చాలామంది ఇల్లు ఎలా ఉంటారు అంటే ఉంచుకుంటారు వాల్స్ అనేవి వైట్గా డిఫరెంట్ కలర్స్ ఆ వాల్స్ మీద అబండెన్స్ పిక్చర్స్ వెల్త్ పిక్చర్స్ అలాంటి పిక్చర్స్ మీరు పేస్ట్ చేయడం వల్ల కూడా ఏంటంటే మన మైండ్ సెట్ మారుతుంది ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఖాళీగా ఉన్న గోడను చూడడం కన్నా వాల్పేపర్ ఉన్న గోడను చూస్తే వెంటనే మైండ్ సెట్ మారుతుంది ఆలోచనలు అలాంటి పిక్చర్స్ నేను క్లాసెస్లో ఇస్తుంటుంటాను అనమాట వాళ్ళకి దాని తర్వాత ఏంటంటే టిప్ నెంబర్ ఫోర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా మందికి ఎలా ఉంటుంది అంటే ఏవి ఎక్కడ పెడతారో తెలియదు కొంతమంది ఎలా ఉంటారు అప్పుడే తీసిన వస్తువు ఎక్కడ పెడతారో తెలియదు ఎక్కడ పెట్టావు ఇంట్లో అరుస్తుంటు ఉంటారు అన్నమాట నా వస్తువు ఎక్కడ పెట్టామని చెప్పి చూడండి అక్కడే ఉంటుందని ఆవిడ అంటారు నా వస్తువు ఎక్కడ పెట్టాను ఈతను అరుస్తుంటారు ఉంటారు ఎందుకంటే తక్కువ స్పేస్లో కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు ఒక వీడియో చేసింది ఫ్రిడ్జ్ మీద అన్నీ ఉంటాయి ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ అన్ని డైనింగ్ టేబుల్ అన్నీ ఉంటాయి ఇలాంటి ఇప్పుడు అంత ఒక ఇమేజ్ దొరుకుతున్నాయి అండి మనకి తక్కువ స్పేస్లో ఇలాంటి మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈజీగా అందుకే చూడండి కొంతమంది టేబుల్ దగ్గర ఏం చేస్తుంటారంటే ఇప్పుడు పెన్ను మార్కర్లకు ఒక సపరేట్గా ఉంటుంది ఇలాంటి పెట్టుకోవడం వల్ల అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు చాలామంది నైట్ టైం వర్క్ చేసి అలా వదిలిసి పడుకుని పోతారు అలా కాకుండా ఏంటంటే అక్కడ అన్ని అడ్జస్ట్మెంట్ అనుకోండి మనకి ఎలా ఉంటుందంటే దా ఏదైనా వస్తువు చాలా చాలామంది ఇల్లు ఎలా ఉండాలంటే అలా కళ్ళు మూసుకొని కరెంట్ పోయినా కూడా ఇల్లు తీసుకుని వచ్చేయాలి అదే అది బాగా అలవాటు చేసుకోవాలి మనం దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లెవెండర్ స్మెల్ అండి మానసిక ప్రశాంతత ఇస్తుంది ఇప్పుడు అంతా కూడా ఎలా అంటే మీరు ఎక్కడికైనా అనుకోండి ఈ మధ్య అంత కొత్త సెంటెడ్ క్యాండిల్స్ బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి ఇలాంటి క్యాండిల్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఏంటి రీసెర్చ్ ప్రకారం లెవెండర్ స్మెల్ కానీ ఇంట్లో ఉంటే మానసిక ప్రశాంతత వస్తుంది నిద్ర బాగా పడుతుంది అనమాట మీరు ఎక్కడైనా కొన్ని కొన్ని స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడుగా చూస్తే హోటల్స్లో కూడా ఇప్పుడు పెడుతున్నారు పక్కన ఒక కార్నర్లో ఉంటుంది దాంట్లో ఒక పెట్టి దానికి కరెంట్ పెడతారు దాని నుంచి అలా మంచి స్మెల్ వస్తుంటుండదనమాట ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇది స్ప్రే రూపంలో కూడా వస్తుందన్నమాట పడుకున్నప్పుడు లెవెంటర్ స్మెల్ చేసినా కూడా ఎంటే అక్కడ ఆ రూమ్లో ఎనర్జీ ఏదైతే ఉందో పాజిటివ్ ఎనర్జీ కదా మనం నెగిటివ్ ఎనర్జీ బ్రేక్ అవుతాయండి సింపుల్గా దీని తర్వాత ఏంటంటే సెంటెడ్ క్యాండిల్స్ ఎస్పెషల్లీ ఏ క్యాండిల్స్ వాడితే మనం బాగా అంటే లైక్ ప్రా మానసిక ప్రశాంతత వస్తుంది ఇంతకుముందు చెప్పానండి లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ అంటే అశాంతి నుంచి ప్రశాంత కూడా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ ఎటువంటి క్యాండిల్స్ వాడాలి ఇంతకుముందు చెప్పినట్టు మన లెవెండర్ అండ్ పైన్ అండ్ మింట్ పెట్టడం వల్ల అయితే మింట్ పెట్టడం వల్ల అంటే ఫోకస్ పెరుగుతుంది మెడిటేషన్ చేసేటప్పుడు ఇంట్లో చాలామంది లైట్స్ వేసేసి చేస్తారు అది రాంగ్ మెడిటేషన్ మెడిటేషన్ చేసేటప్పుడు ఇంట్లో లైట్లను ఆపేసి ఒక క్యాండిల్గా నిలిగించుకొని క్యాండిల్ ఒకప్పుడు క్యాండిల్ వెలిగించారు ఇప్పుడు అంతకన్నా బెటర్ ఏంటంటే ఎందుకంటే ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరుగుతున్నాయి కాబట్టి మెడిటేషన్స్ మీద ఇలాంటి సెంటెడ్ వాటిని వెలిగించుకొని చేస్తేట మనకి ఒక ప్రశాంతత అంటే మ్యూజిక్ ఇలాంటి స్మెల్స్ మ్యూజిక్ అండ్ స్మెల్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తే మనకి ఫాస్ట్గా విజులేషన్ రావడం జరుగుతుంది ప్రశాంతత రావడం జరుగుతుంది డైరెక్ట్గా గోల్ మీద ఫోకస్ వెళ్ళిపోతారనమాట మీరు నిజంగా మెడిటేషన్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ డూ మెడిటేషన్ ఎందుకంటే మెడిటేషన్ తెలుగులో ధ్యానం అంటామండి నేను చాలామందిని అడుగుతాను ధ్యానం చేస్తే ఏమొస్తుందని అంటే ఏమొస్తారంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందండి సో దాని తర్వాత ఏంటంటే టిప్ నెంబర్ ఫైవ్ ఇంట్లోకి ఎంత న్యాచురల్ లైట్ వస్తే అంత అంత నెగిటివ్ ఎనర్జీస్ బ్రేక్ అవుతారు ఇంట్లో కూడా చాలా హెల్దీగా ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది కట్టింగ్ చేస్తారు అనమాట మొత్తం కట్టింగ్ చేస్తారు తెల్ల లైటింగ్ వాళ్ళు తీసే తలుపు ఏసీ 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 అని అంటుంటారు అనమాట లైటింగ్ కంపల్సరీగా పడాలి ఎందుకంటే మార్నింగ్ సన్లైట్లో కానీ ఎక్సర్సైజ్ చేస్తే అండి సూర్య నమస్కారం అలాంటివి చేస్తే మనకు స్వెట్ వస్తుంది స్వెట్ ఎవరికైనా వస్తుందంటే గుర్తుపెట్టుకుని ఒంట్లో కొవ్వు అని అర్థం సో అందువల్ల ఏంటంటే సో కంపల్సరీగా నాచురల్ లైట్లో మెడిటేషన్ చేయడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ మార్నింగ్ కంపల్సరీ పెడితే విటమిన్ డి కూడా వస్తుంది బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఇలా పడగానే అలా బోన్స్ విరిగిపోతున్నాయి సో ఎందుకంటే లైట్లో ఉండడం లేదు కంపల్సరీగా ఉండాలి సన్ లైట్ ఉండడం వల్ల అంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువ ఆరోగ్యం బతుకుతారు దాని తర్వాత టిప్ నెంబర్ సిక్స్ ఇది ఒక వెరీ పవర్ఫుల్ టెక్నిక్ సో ఏంటంటే యూజ్ మిర్రర్స్ మిర్రర్స్ వాడాలి కానీ మిర్రర్స్ ఒక దగ్గర వాడాలి ఇంకో దగ్గర వాడకూడదు ఎక్కడంటే ఎస్పెషల్లీ హాల్లో మిర్రర్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద పెద్ద మంచి హోటల్స్కి వెళ్ళండి ఈవెన్ వాష్రూమ్లో కూడా బాత్రూమ్లో కూడా మిర్రర్ ఉంటుంది అనమాట కొంతమంది ఇంట్లో మిర్రర్ ఎలా ఉంటే పగిలిపోయి ఉంటుంది అనమాట అది మనిషి రెండు ఇద్దరుగా కనిపిస్తుంటుంటారు అనమాట దాన్ని ఇలా చూసుకుని కూడా అంటే ఇలాంటి నెగిటివ్ మిర్రర్స్ ఉండవు అంటే పగిలిపోయిన మిర్రర్స్ అంటే మీ మొబైల్ ఫోన్ అనుకోండి మొబైల్ ఫోన్ కూడా చాలామంది ఎలా ఉంటుంది అంటే పగిలిపోయి పగిలిపోయి ఉంటుందా సో అంటే ఐదు వందల రూపాయలు ఒక స్క్రీన్ గార్డ్ మార్చడం కూడా చాలా మంది ఆలోచించి ఎందుకులే అని చెప్పేసి ఇలాంటివి చేయకూడదు అండ్ హాల్లో ఎలా ఉండాలంటే ఎనర్జీ లైటింగ్ ఎక్కువ పెరగలగా మిర్రస్ పెట్టుకోవాలి ఎక్కడైతే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ పెడిందినుకోండి అది రిఫ్లెక్షన్ అయ్యే విధంగా మిర్రస్ పెట్టుకోవాలి కానీ ఎస్పెషల్ ఇంకొద్ది పెట్టకూడదు అది ఎక్కడ అంటే ఎస్పెషల్లీ బెడ్రూమ్స్లో బెడ్కి ఆపోజిట్ ఎప్పుడు కూడా మిర్రర్ అనేది ఉండకూడదు ఇంట్లో ఉంటే అలా కొంచెం గొడవలు అవుతాయి ఎస్పెషల్ అంటే అవాయిడ్ మిర్రర్ డైరెక్ట్లీ ఫేసింగ్ ద మెయిన్ డోర్ ఆర్ బెడ్ సేమ్ అవుతుంది అంటే ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి సో ఇది నిజంగా జరిగింది రీసెర్చ్ ప్రకారం సో ఇలాంటివి ఉంటే మీరు అవాయిడ్ చేయండి అండ్ ఫైనల్గా టిప్ నెంబర్ లాస్ట్ సెవెన్ యూస్ సాఫ్ట్ లైటింగ్ మీరు ఎక్కడికైనా చూడండి లైట్ తక్కువ లైట్ రెస్టారెంట్స్ కూడా ఇప్పుడు అంతా కూడా తక్కువ లైటింగ్లో బోన్ చేస్తుంటారు దీన్ని క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు ఇప్పుడు ఈ విచిత్రం ఏంటంటే ఈజీ ఏంటంటే తక్కువ బడ్జెట్గానే అన్ని బయట దొరికేస్తున్నాయండి అమెజాన్లో కానీ బయట షాపుల్లో కానీ ఇలాంటివన్నీ కూడా సో ఈ విధంగా మీ ఇంటిని ఒక ఫైవ్ స్టార్ హోటల్లాగా స్టార్ హోటల్లాగా మీరు పెట్టుకొని సో మీరు ఒక లగ్జరీగా స్పెండ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటాయి ఇంతకు ముందు మనకి నీళ్కమ్మలు మామూలు చైర్స్ ఉండే ఇప్పుడు అంతా కూడా సోపాల్ సో ఈవెన్ ఒకవేళ బడ్జెట్ లేదు రోడ్ మీద కూడా దొరుకుతున్నాయండి ఫ్రెండ్లీ బడ్జెట్ చాలా ఉన్నాయి మీరు అన్నట్టుగానే లక్ష్మీదేవి గురించి వీడియోస్ చేసినప్పుడు ఇంటికి సంబంధించి చాలామంది చాలా వీడియోస్ చేయమని మనం సార్లు అడుగున్నారు ఆ కామెంట్స్ అయినప్పుడు కూడా నాకు చాలా సార్లు అనిపిస్తుంది ఇంటికి సంబంధించి అయితే మీరు చెప్పిన ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మనం కనుక చూస్తే కర్టన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు డోర్ మ్యాట్స్ కావచ్చు మిర్రర్స్ కావచ్చు సన్ లైట్ కావచ్చు ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ చాలా మంది వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటారు కానీ ఎప్పుడైతే వీటన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో తెలియకుండా పాజిటివ్ ఆరా ఫస్ట్ ఇంట్లో ఉంటుంది దానివల్ల అండ్ మీరు క్యాండిల్ అన్నారు అండ్ దాంతోపాటు పర్ఫ్యూమ్స్ అని చెప్తున్నారు ఆ పాజిటివ్ స్మెల్ చాలా మంది దీపారాధన చేసిన తర్వాత కూడా చాలా మంది పెడుతూ ఉంటుంటారు ఒత్తులకు సంబంధించి ఆ స్మెల్లే తెలియకుండా ఒక ఆరాని ఇస్తూ ఉంటుంది ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ చాలా మంది ఫ్రైడేస్ అని సాటర్డే అలా వేస్తూ ఉంటుంటారు ఇంట్లో అవన్నీ ఏంటంటే తెలియకుండా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంటాయి మీరు అన్నట్టుగా ఒకసారి ఆడవాళ్ళందరి వీడియో చూడాలని వాళ్ళందరికీ ఇది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యూ అయిన కంటెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ అనివర్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో బ్యాచ్ ఎప్పుడు ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ థర్టీ అండి ఈ మంత్ సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి జరగబోతుంది ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్ అంటే జీవితంలో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్ అయితే మీరు అన్నిటికైనా జీవితంలో అతి మ్యాగ్నెట్ ఎట్ అవ్వాలి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే ఎందుకంటే ఒకటి ఉండదండి అంటే అన్ని నొప్పులకి జెండు బామ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక బాంబ్ అదే మనీ బాంబ్ ఏ జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్ పీపుల్ ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్ సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్ ఓన్ హౌస్ కాదండి డ్రీమ్ హౌస్ ఓన్ కార్ కాదు నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు ఓన్ కార్ కాదు డ్రీమ్ కార్ డ్రీమ్ కార్ ని అట్రాక్ట్ చేయొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ లైఫ్ పార్ట్నర్ ని అట్రాక్ట్ చేయొచ్చు ఆల్రెడీ పెళ్లి అయిపోతుంది సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు సో ఇలా ఎందుకని అంటే చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటే లైఫ్ బాగుంటది వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే పీపుల్ అట్రాక్ట్ బిజినెస్ లో సేల్స్ లో మార్కెటింగ్ లో ఉన్నారా ఎనీ బిజినెస్ వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ అయిపోతున్నాను అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఆహ్ సో త్రిపతి టాప్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్ లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈ స్పెషల్ గా లాంచ్ అయిపోతున్నాను అండి ఐస్కాంతన్ లాగినట్టు లాగేట్ ఉంది గ్రేట్ బ్యాచ్ అండ్ గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్ యస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సో మీరెవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ థర్టీఎత్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సో సెప్టెంబర్ థర్టీ ఉంటుంది చాలా పెద్ద బ్యాచ్ అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ